హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చామంతి పూల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దేవుడి అలంకరణకి లేకపోతే డెకరేషన్స్కి చాలా ఎక్కువగా వాడుతుంటాము. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, చాలా తక్కువ చామంతి పూలతో అందమైన మాల ఎలా కట్టుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. సో మనం బయట దొరికే మాల ఎలా ఉంటుందంటే, చాలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది, ఎక్కువ పూలు ఉన్నా కూడా తక్కువగా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం చాలా తక్కువ పూలతో ఎంత పొడవైన మాల మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మాల ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా కొద్ది కొద్దిగా డెకరేషన్తో ఈ పువ్వుల్ని ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు నేను కేవలం 10 పువ్వులతోనే ఇంత పొడవైన మాల నాకు వచ్చింది. అదే మీరు బయట కొనుక్కున్నవైతే ఒక మాల ఒక ఫోటోకి మాత్రమే సరిపోతుంది. బట్ అక్కడ కొన్న మాలతోనే నేను 10 ఫోటోలకి డెకరేషన్ అయ్యే అంత మాల అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలా ఫోల్డ్ చేసి ఒక ఫోటోకి మాత్రమే వేయగలము. అది కూడా ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ బరువుకి మనం సరిగ్గా కూడా ఒక ఫోటోకి కూడా వేయలేము. సో మనం ఏం చేస్తుంటామంటే, అన్ని విడివిడిగా చేసి మనం దేవుడికి విడివిడిగా పువ్వులు పెడుతూ ఉంటాము. సో ఇప్పుడు అలా కాకుండా చేమంతుల్ని కూడా మనము హారంగా తయారు చేసుకోవచ్చు. సో దానికి ముందుగా ఏం చేయాలంటే, ఇలాగ మనం కాడలు లేకుండా ఈ చేమంతి పువ్వులన్నిటినీ విడి పువ్వులాగా చేసుకోవాలి. సో దానికి కాడలు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు కాడలు అనేది కట్టడానికి రాదన్నమాట ఇక్కడ. సో ఇలానే మనం కాడలు లేకుండా విడి పువ్వులన్నీ చేసుకోవాలి. సో మీరు చూస్తే మనకి ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి, బట్ కట్టడం వల్ల మనకు అనేది చాలా కొన్ని అనిపించాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక ప్లాస్టిక్ టబ్ లాంటిది కానీ, ఎనీథింగ్ ప్లేట్ కానీ, ఏదైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లేట్ కానీ లేకపోతే ఇలా స్క్వేర్ టైప్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పువ్వుల్ని అందులో వేసుకోవచ్చు. అలానే బయట విడి పువ్వులు పడిపోవడం కానీ మరీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అన్ని విడిపోయినా కూడా ఆ పువ్వులు అందులోనే పడిపోయి ఉంటాయి కదా. సో ఇలా మనం దారం తీసుకోవాలి. మరీ మందమైన దారం తీసుకోకండి, ఎందుకంటే పువ్వులు కట్టేటప్పుడు చాలా మందమైన దారం ఉంటే ఆ దారం అనేది మనకు బయటకు కనిపిస్తుంది. సో నార్మల్గా దొరికే దారం మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి అలా మనం ముడివేసుకోవాలి. అలా ముడివేసిన తర్వాత మనం 4 times దారంని అలా చుట్టాలి. సో అంతకన్నా ఎక్కువ చుడితే మనకు దారం అనేది పైన పువ్వుల మీద కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం 4 చుట్టాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, 4 అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. సో మనం మధ్యలో నార్మల్గా ఫ్లవర్ పెట్టి టై చేస్తాము. సో అంతకంటే ముందు మీరు ఒక 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత థ్రెడ్ని అలా తెంచేసి ఒకసారి మీరు నాట్ అనేది వేసుకోండి. అలా మనం నాట్ అనేది వేశాక కూడా, సో ఆ ఎక్స్టెన్షన్ ఉండే మనకు దారం అలానే ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నట్టుగా మనం 4 ఫోల్డ్స్ చేసిన తర్వాత దాన్ని నాట్ చేస్తున్నాము. అలానే అక్కడ ఉన్న దారం అలానే పెట్టుకోవాలి. సో దాన్ని కట్ చేయకుండా అలానే పెట్టాలన్నమాట. సో చూస్తే మీరు 2-4 ఫోల్డ్స్, 2 అటు సైడ్ ఉండాలి, 2 ఇటు సైడ్ ఉండాలి. అండ్ ఈ దారం వచ్చేసి మనము పువ్వుల్ని టై చేసుకోవడానికి అలానే ఎక్స్టెన్షన్ మనం అనేది వదిలేయాలి. ఇలాగ మనం ఈ దారం అనేది తయారు చేసుకోవాలి. సో ఇలా దారం అనేది తయారు చేసుకున్న తర్వాత మనం పువ్వుల్ని అల్లడం స్టార్ట్ చేయొచ్చు. ముందుగా ఒక పువ్వుని తీసుకొని మనం 4 times దారం చుట్టాం కదా, 2 times అటు ఇటు 2 times ఇటు పెట్టాలి. సో మధ్యలో ఒక ఫ్లవర్ని పెట్టి మనం ఎక్స్టెన్షన్గా ఒక థ్రెడ్ అనేది వదిలేసాం కదా. సో దాంతో ఏం చేయాలంటే, ఆ 4 sides అలా మధ్యలో కాకుండా పైన అనేది దారంని పెట్టి మనం ఫ్లవర్ అనేది టై చేయాలి. సో ఇలా చేసినప్పుడు మనకు ఫ్లవర్ మీద అనేది ఒక ముడి అనేది పడిపోతుంది. సో అలా చేస్తే మనం ఫ్లవర్ని టై చేసినట్టు అన్నమాట. సో ఇలానే మనం 2nd ఫ్లవర్ది కూడా కరెక్ట్గా మధ్యలోనే పెట్టి ఆ పైన ఎక్స్టెన్షన్ థ్రెడ్ నుంచి ఆ దారం పైనుంచి వెళ్ళాలి. మనకు మధ్యలోంచి వెళ్ళకూడదు, పైనుంచి మనం అలా టై చేయాలి. సో చూస్తే పైన అలా దారం వేసి కింద నుంచి ఆ దారంని మనం లాగాలి. సో ఇలా లాగినప్పుడు మనకు నాట్ అనేది పడుతుంది. ఈ ముడి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వేసుకోవాలి. సో మరీ టైట్గా వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ వాటి రెక్కలన్నీ కింద పడిపోతాయి.
అది మరీ లూజ్గా చేయడం వల్ల మనకు పువ్వులు అనేవి కరెక్ట్గా ఉండకుండా కింద పడిపోతాయి అన్నమాట. సో అందుకని మీరు మీడియంగా టైట్ చేయాలి, మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా. సో ఇలా మనం ఒక పువ్వు తర్వాత ఇంకొక పువ్వు అలా ఈజీగా అల్లుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇంకా బాగా కనిపించాలి అనుకుంటే మధ్యలో కుంకుమ లేదా ఎనీ మీకు నచ్చిన కలర్ని వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఈ కలర్కి నాకు రెడ్ కలర్ కుంకుమ చాలా బాగా అనిపించింది. సో అందుకని మధ్యలో రెడ్ కలర్ కుంకుమతో డెకరేట్ చేశాను. సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్లవర్ టై చేయడం, దానికి కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు. పువ్వులు అల్లడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ మాల ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఒకసారి డెకరేట్ చేసి చూడండి. ఇలా ఒకసారి చేశారంటే మీరు ప్రతిసారి ఇలానే చేసి ఖచ్చితంగా మీరు దేవునికి అలంకరిస్తారు. మీరు ఇలా ఈ పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత లాస్ట్లో అనేది మనం ఇంకొకసారి ముడి అనేది వేసి మనం కట్ చేయాలి. సో ఇలా ఫైనల్గా నా పువ్వులన్నీ అయిపోయాయనుకోండి. ఇలాగ లాస్ట్లో మనం ముడి అయితే ఎలా వేసామో ఫస్ట్లో అలానే ఒకసారి ముడి వేసి. సో చూసారు కదా ఎంత ఈజీగా మనం చేమంతి మాల అనేది తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.